ఢిల్లీలో టీడీపీ దుకాణ్ బంద్. తెలుగుదేశం పార్టీ పోరాటానికి తెరపడింది. ఇప్పటికి చేసింది చాలే అని ఆ పార్టీ నాయకులు డిసైడ్ అయిపోయినట్లున్నారు. ఢిల్లీలో ఆదివారం చేసిన హడావిడికి ఫుల్ ఖుష్ అయిన చంద్రబాబు పార్టీ ఎంపీలకు బ్రేక్ ఇచ్చారు. ఇక చాలు, రాష్ట్రానికి వచ్చేయండి అని పురమాయించేశారు. అక్కడితో ఢిల్లీలో తెలుగుదేశం దుకాణ బంద్ చేసేస్తుంది. బస్ యాత్ర చేస్తాం, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరిగి వాస్తవాలను వివరిస్తారు అంటూ చంద్రబాబు నాయుడు రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ అవన్నీ ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయన్న సంగతి మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మక తప్పిదం అనే వాదన ఆ పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ ఏపీ భవన్లో ఇంకా తమ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. వారి దీక్ష 4వ రోజుకి చేరుకుంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రి పాలై ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఎంపీలు ఒకవైపు ఢిల్లీలో దీక్ష చేస్తుంటే ఆ దీక్షలో స్వయంగా పాల్గొని వారికి మద్దతు తెలియజేయడం ద్వారా విజయమ్మ అదే క్రమంలో రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగిస్తూ తన ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డి వారి పోరాటం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఒకవైపు ఈ రేంజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలరేగిపోతూ ఉంటే తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి పిలిపించేసి బస్సు యాత్ర చేయించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని పార్టీలో సీనియర్ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ ఎంపీల దీక్ష పూర్తయ్యేదాకా ఆ పార్టీ తరఫున భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలిసేదాకా ఢిల్లీ నుంచి వెనక్కి రాకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాన ఇంటి ముట్టడి పేరుతో ఒక డ్రామా నడిపించిన తర్వాత టీడీపీ ఎంపీలు వేరే యాక్షన్ ప్లాన్ ఏమీ లేదని, ఢిల్లీలో ఖాళీగా ఉంటే పొరిగిపోతుందనే ఉద్దేశంతోనే బస్సు యాత్ర చేస్తామంటూ ప్రస్తుతానికి ప్రకటించి ఢిల్లీలో విచారణ ఎత్తేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.